హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డులు జనవరి నెలలో వస్తాయని చెప్పారు, కానీ మనకి జనవరి నెలలో ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి రాలేదు. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు అనేవి కొన్ని ఏరియాలకు మాత్రమే పంపిణీ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, లైవ్లో చూపించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వీడియోలు అనేవి రావడం జరుగుతుంది. గతంలో మనకి ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది, కానీ ప్రజెంట్ ఈ యొక్క లింక్ అనేది వర్క్ కావడం లేదు. ఇక్కడ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నాకు తెలిసిన ఒకరికి సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క రేషన్ కార్డు దారునికి సంబంధించి స్టేటస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ వారికి సంబంధించిన సెక్రటేరియట్ పేరు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అనేవి ఇక్కడ రావడం జరిగింది. వారి యొక్క ఆధార్ నంబర్లు, అలాగే వారి యొక్క వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాలంటీర్ పేరు అనేది రావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అని ఉంది, అంటే వీరికి ఆరోగ్యశ్రీ కార్డు అనేది వస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇందులోంచి ఒకరిని తొలగించడం జరిగింది, ఎందుకంటే వీరికి మ్యారేజ్ అనేది అవడం వలన ఈ యొక్క కుటుంబంలోంచి వీరిని తొలగించడం జరిగింది. ఇక్కడ కార్డు డెలివరీ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే అండర్వర్ల్డ్, అంటే ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇంకా డెలివరీ అనేది కాలేదు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించిన స్టేటస్ అనేది చూపిస్తుంది. మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది డెలివరీ అనేది అయిందా లేదా తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అనేది ఒకసారి వర్క్ అనేది అవుతుంది, మరొకసారి వర్క్ అనేది కావడం లేదు. మీరు కనుక ఈ వీడియో చూసే సమయానికి మీకు కనుక ఈ లింక్ అనేది వర్క్ అనేది అయినట్లయితే మీరు మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ రేషన్ కార్డు నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క గ్రామంలో ఎవరికైనా ఆరోగ్యశ్రీ కార్డు అనేది వచ్చినట్లయితే మీ యొక్క జిల్లా అలాగే మీ యొక్క మండలం పేరు అనేది కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీకు కనుక కార్డు అనేది రానట్లయితే మీ యొక్క జిల్లా అలాగే మీ యొక్క మండలం పేరు అనేది రాసి మాకు కార్డు అనేది రాలేదు అని కామెంట్ అనేది చేయండి.